వరంగల్లో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్ట్ చేశారు పోలీసులు. సుమారు 2 కోట్ల విలువైన ఫేక్ సీడ్స్ ను సీజ్ చేశారు. వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల దందాగా 4 రాష్ట్రాల్లో విస్తరించిందన్నారు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఉష. రైతుల నుండి తక్కువ ధరకు విడిగా పత్తి గింజలను కొనుగోలు చేసి ఫేక్ సీడ్స్ ను తయారు చేస్తున్నారంటున్న ఉషతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో అత్యధిక సాగు చేసే పంటల్లో పత్తి ఎక్కువగా ఉంటుంది. ఒక ఏడాది కాకుండా మరో ఏడాదైనా కలిసి వస్తుందనే నమ్మకం రైతుల్లో ఉంటుంది. అందుకే పత్తికి సంబంధించిన సాగు ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఉత్తర తెలంగాణలో పత్తి సాగు చాలా ఎక్కువ మోతాదులో సాగు చేస్తుంటారు రైతులు. ప్రతి ఏటా నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ పంటనే తమను కాపాడుతుంది అనేదే నమ్మకం. ఇలాంటి విత్తనాలు తీసుకువెళ్లి తమ భవిష్యత్తును తీర్చుకుంటున్నారు. కానీ రైతుల భవిష్యత్తుతోటి నకిలీ విత్తన కేటుగాళ్లు ఆడుకుంటున్నారు. ప్రస్తుతం దాదాపు 12,000 క్వింటాల పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి ఫేక్ సీడ్ తోటి రైతులు నష్టపోతున్నారు. అయితే ఈ ఫేక్ సీడ్ ను గుర్తించడానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రైతులు నిరక్షరాస్యులు, తర్వాత తమకు అక్కడ ఉన్నటువంటి డీలర్లు కావచ్చు, లేదా గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ విత్తనాలు వాడితే మంచి దిగుబడి వస్తుంది, బాగుంటుందని రైతులను మభ్యపెట్టే ప్రయత్నం. ఇలాంటి బ్రోచర్స్ కావచ్చు, లేదా అందమైనటువంటి కవర్లు కావచ్చు, లేదా ఒక కొన్ని బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించినటువంటి వాటిని కూడా సేమ్ అవి ఎలా బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయో క్యూఆర్ కోడ్ కు సంబంధించి కావచ్చు, లేదా ఎక్స్పైరీ డేటు, ఇలా అన్ని రకాలైనటువంటి ముద్రించి అసలు నకిలీ ఏది ఒరిజినల్ ఏది అని గుర్తించలేని స్థితిలో తరహాలో ఈ ఫేక్ సీడ్ కు సంబంధించినటువంటి తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు. ఇంత ఘనం ఫేక్ సీడ్ పట్టుబడటానికి కారణం ఏమనుకుంటారు? యాక్చువల్గా ఈ సీడ్ అంతా పట్టుబడది మన దగ్గర కాదు. మన దగ్గర రెడ్డిపాలెంలో ఒక 30 kgs ఒక రైతు వేరే వాళ్ళకి అమ్ముతుంటే పట్టుకొని ఇదంతా లాగితే ఎక్కడి నుంచి వచ్చింది ఈ సీడు అంటే పట్టుకున్నారు ఆ సీడు. ఇది యాక్చువల్గా మహారాష్ట్ర అటు సైడు ఇందాక చెప్పినట్టు కాటేదాను అక్కడి నుంచి మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే వేరే చోట కూడా ఇదంతా జరుగుతుండొచ్చు. మన దగ్గర మాత్రం ఒక 30 kgs మనకి ఇక్కడ రెడ్డిపాలెంలో అమ్ముతుంటే పట్టుకున్నారు. మేడం, ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి ఏడాది కూడా ఇండెంట్ పెడుతుంది, వానాకాలం పండుగ కావచ్చు లేదా ఎండాకాలం పండుగకి ఈ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఈ సాగు ఇంత అవుతుంది, ఇన్ని విత్తనాలు అవసరం, ఇంత ఉన్నది అనేది ఈ కంపెనీలు వస్తాయని. కానీ ఇప్పుడు చూస్తే ఒకే కంపెనీకి ఫేక్ సీడ్ కావచ్చు, అదే కంపెనీ పేరు మీద చాలా విత్తనాలు విస్తృతంగా అమ్ముడుపోతున్నాయి. ఎందుకు ఈ ఒక కంపెనీ ఈ స్థాయిలో అమ్ముడుపోతున్నప్పుడైనా మీరు అది ఫేక్ సీడా లేదా ఒరిజినాలా అని ఎందుకు టెస్ట్ చేయలేకపోతున్నారు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీ సీడు ఇది యాక్చువల్గా నర్మదా సాగర్ వాళ్ళ కో మార్కెటింగ్ ఇచ్చిన వాళ్ళ సీడ్ అది. యాక్చువల్ మన దగ్గర డీలర్స్ దగ్గర ఉన్న సీడ్ కాదు ఇది. ఇది యాక్చువల్గా లూ సీడ్ ప్యాక్ చేసిన సీడు, ఇది అక్కడి నుంచి తీసుకొచ్చిన సీడు. యాక్చువల్గా ఇక్కడ ఒక 30 kgs రెడ్డిపాలెంలో అమ్ముతుంటే పట్టుకున్నారు అంతే. ఇది తవ్వుకుంటూ పోతే ఇది వాళ్ళకి అక్కడ దొరికిన సీడ్ ఇది. అయితే యాక్చువల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విధి విధానాలు ఏంటి, అసలు ఇలాంటి ఫేక్ సీడ్ అమ్ముడు అరికట్టడంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, ఎక్కడ ఫెయిల్ అవుతున్నది? యాక్చువల్గా మనకి ఏంటంటే సీజన్ కి ముందు మనము అన్ని టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాము, అట్లాగే తనిఖీలు కూడా చేస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర ఈ ప్యాకెట్లు మన దగ్గర డీలర్స్ దగ్గర ఎక్కడ దొరకలేదు, జనగామలో దొరకడం జరిగింది. అది కూడా కొన్ని అవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ చేశారు. ఒకటేంటంటే ఈ కంపెనీ వేసుకోమని మనం ఏం చెప్పము. మనకిచ్చిన టార్గెట్ ప్రకారం మనం తీస్తాం శాంపుల్స్, అక్కడ సబ్స్టాండర్డ్ అని కోర్టులో కేసు వేస్తాము. కోర్టు కేసు నడుస్తూ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. యాక్చువల్ ఇదేంటంటే ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ చేసిన గొడవ ఇది. యాక్చువల్గా ఏంటంటే రాత్రి వచ్చి వాళ్ళు లూసీడు అమ్మి పోయే కేసు ఇది. దీంట్లో మనకి ఒక రెడ్డిపాలెంలో అమ్మిన తప్ప ఇదంతా మన కంపెనీ అమ్మడం వల్ల రైతులు ఎట్లాంటి నష్టం జరుగుతుంది, రైతులు ఎట్లా గుర్తించాలి, వాళ్ళకి అవేర్నెస్ చేసే ప్రయత్నాలు ఎందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేయలేకపోతుంది? యాక్చువల్గా ఏంటంటే మనము ఒక సీడ్ ని తీసుకున్నా కూడా అది ఫేక్ అని చెప్పలేము, ఎందుకంటే దాన్ని టెస్ట్ చేస్తేనే దానికి మనకి ఒక కొంత శాంపుల్ పంపించినప్పుడు ఇది ఒరిజినల్ కంపెనీ కూడా ఉంది, లైసెన్స్డ్ కంపెనీ. కానీ దాంట్లో ఏంటంటే దాంతో పాటుగా ఫేక్ సీడ్ కూడా చేసి ఉండొచ్చు. మనకేంటంటే టెస్ట్ చేస్తే దాంట్లో జర్మినేషన్ పర్సెంట్ తక్కువ వస్తే కొంత అది ఫేక్ సీడ్ అని మనం చేస్తాం. అట్లా వచ్చినప్పుడు రైతులకు సంబంధించి కేసులు నమోదు చేయొచ్చా? అట్లాంటి కేసులు ఇప్పటి వరకు మీ పట్టుబడ్డ అంటే పోలీసులు పట్టుకునే కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో అట్లాంటి ఫేక్ సీడ్ దాంట్లో మనకి ఇప్పుడు బోల్గార్డ్ 2 అమ్ముతున్నాము. బోల్గార్డ్ 2 లో కూడా ప్రోటీన్ టెస్ట్ చేసినప్పుడు అది దానికి పర్సెంటేజ్ రాకపోతే అది దాని కింద మనం కేసు బుక్ చేస్తాం. దాదాపు పోయిన సంవత్సరం 24 కేసులు అయినాయి. ఆన్లైన్ లో కొనుగోలు చేసినట్టే అది రైతులు తప్పిదాము. ఆన్లైన్ లో కొనుగోలు చేయమని మనం కూడా చెప్పాం కదా. లైసెన్స్ పొందిన డీలర్ దగ్గరే కొనుక్కోమని చెప్తున్నాము. సీజన్ అయిపోయేంత వరకు కూడా రసీదు పెట్టుకోమని చెప్తున్నాం మనము. ఆన్లైన్ అంటే ఇప్పుడు అంతా యూట్యూబ్ లో చూడటం, ఎవరెవరో చెప్తుంటే అవి నమ్మటము, అది వాళ్ళంతటి ఇష్టపూర్వకంగా వాళ్ళు తెచ్చుకోవటము, అవి కూడా మేము అవేర్నెస్ కలగజేస్తున్నాం. కానీ వాళ్ళంతా వాళ్ళు తెచ్చుకుంటే మనం చేసేది ఏముంటది?
ఇది రైతుల దగ్గర నుంచి నార్మల్ గా జెన్నింగ్ మిల్ల దగ్గర నుంచి కూడా ఈ ఫేక్ సీడ్ ను కొనుగోలు విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు ఈ గింజలు పత్తి గింజలను కొనుగోలు చేస్తున్నారు వాటికి కొంత ప్రాసెస్ చేసి వాటిని విత్తనాలుగా బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించినటువంటి విత్తనాలుగా విక్రయించే ప్రయత్నాలు అనేది చేస్తున్నారు ఒక ఎకరానికి దాదాపు 10 నుంచి 10 క్వింటాల్ పైగా పత్తి పండాల్సి ఉంటుంది కానీ ఇలాంటి ఫేక్ సీడ్ తోటి సాగు చేయడం వల్ల 4-5 క్వింటాల్కు మించి ఉత్పత్తి రావడం లేదు దీంతో రైతులు పెట్టుబడులు కూడా రాకుండా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇలాంటి ఫేక్ సీడ్ మీద మరింత దృష్టి సారించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ దర్శనతో కృష్ణమోహన్ V6 న్యూస్ హన్మకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి